ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనే నిరంతర కళ నెరవేరబోతోంది. దాన్ని సాకారం చేసుకునేందుకు నిత్యం తపన పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు కీలక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిగలో మరో మణిమణిక్యం దగదగలాడేలా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై వేదికగా అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రక్రియ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీలు వచ్చాయి. అమరావతి బాండ్లు 2018 పేరిట ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాతి రోజంతా ఈ కంపెనీల అధిపతులు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస చర్చలు జరపనున్నారు. రాష్ట్రానికి వారిని ఆహ్వానించడం ద్వారా భారీ పెట్టుబడులను రప్పించి ప్రగతికి బాటలు పరచడమే లక్ష్యంగా టాటా, అంబానీ, బిర్లా మొదలుకొని గోద్రేజ్, మహీంద్రా, గోయింకా లోతాల వరకు ఎందరెందరో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సంస్థాగత మదుపరులు ఆచితూచి వంద లెక్కలు వేసుకొని గాని ఒక్కో అడుగు ముందుకు వెయ్యరు. భావోద్వేగాలకు లోబడో లేక అరకొర పరిజ్ఞానంతోనో ఎందులోనూ పెట్టుబడులు పెట్టడానికి సాహసించరు. ఏవైనా బాండ్లు అమ్మకానికి వచ్చినట్లయితే వాటికి సంబంధించిన చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. వాటిని జారీ చేసిన సంస్థల ట్రాక్ రికార్డును పట్టి పట్టి పరిశీలిస్తారు. సంబంధిత ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు ఉండే అవకాశాలు, అవరోధాలేమిటన్న దానిపై ఎంతో పరిశోధనలు చేస్తారు. ఇవన్నీ జరిపిన తర్వాత పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే సదరు బాండ్లను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో జాతీయ సంస్థాగత మదుపుదారులు అమరావతి బాండ్లను ఎగబడి సొంతం చేసుకోవడంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షత, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది. ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ క్రీసిల్ అమరావతి 2018 బాండ్లకు A+ రేటింగ్ ఇవ్వడాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. ఒక్కొక్క యూనిట్ చొప్పున 10 లక్షల రూపాయల విలువైన బాండ్లను ఇబ్బడిముబ్బడిగా కొనేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.